हेलो फ्रेंड्स, ई वीडियो लो रीसेंट का बैठ पड़ने 5 मिस्टीरियस मोनोलिथ्स गुरिंची इंका टूर लो कोविड वस्ते $3,000 इच्छे कंट्री गुरिंची तेलुसुकुंदाम। वीडियो ने एकड़ स्किप चेयकुंडा चूडंडी, इंट्रेस्टिंग गा उंटुंदी। एंड फ्रेंड्स, ई वीडियो एंडिंग लो ओका इंट्रेस्टिंग फैक्ट कादु न्यूज चेप्ता। फैक्ट नंबर 1, रीसेंट गा उज्बेकिस्तान गवर्नमेंट कोत्त पॉलिसीनी पेट्टिंदी। एवरैना उज्बेकिस्तान की टूर की वेल्ली कोविड बारिन पड़ते వాళ్లకు అక్కడ గవర్నమెంట్ $3,000 ఇస్తుంది। ఎందుకంటే 2019 లో ఉజ్బెకిస్తాన్ కి టూరిజం రేట్ బాగా పెరిగింది। సడన్ గా ఈ కరోనా రావడం వల్ల వాళ్ళ టూరిజం బిజినెస్ అమాంతం పడిపోయింది। అందుకే మళ్ళీ వాళ్ళ టూరిజం పెరగడం కోసం ఈ పాలసీని తీసుకొచ్చింది। ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది అంటే ఎవరైనా సహారా డెజర్ట్ అని చెప్తారు, బట్ అది రాంగ్। ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటార్క్టికా డెజర్ట్। ఎందుకంటే డెజర్ట్స్ అంటే చెట్లు, మనుషులు, జంతువులు లేకుండా, వాటర్ సోర్స్ లైక్ లేక్స్, పాండ్స్, రివర్స్ లేకుండా, వర్షాలు పడకుండా ఉండే ప్లేసెస్ని డెజర్ట్స్ అని అంటారు। సో అంటార్క్టికాలో ఇవేవే ఉండవు, సో టెక్నికల్గా అదే లార్జెస్ట్ డెజర్ట్। అండ్ డెజర్ట్స్లో రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచర్ 70.7 డిగ్రీస్, అది కూడా సహారా డెజర్ట్లో కాదు, ఇరాన్లో ఉన్న లస్ట్ డెజర్ట్లో। అలాగే ఎడార్లలో రికార్డ్ అయిన కూలెస్ట్ టెంపరేచర్ -డిగ్రీస్లో ఉంది, అంటే అక్కడ స్నో కూడా పడింది, అది సహారా డెజర్ట్లో। 1947లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎనికోయిక్ ఛాంబర్ అనే ఒక ఛాంబర్ని నిర్మించింది, అది ఈ వరల్డ్లోనే క్వాలిటెస్ట్ రూమ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది। దానిలో సౌండ్ -24 డెసిబెల్స్ ఉంటుంది, అంటే అక్కడ మన బాడీలో పార్ట్స్ పనిచేసే సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది। వాళ్ళు దీన్ని నిర్మించింది వాళ్ళ కొత్త ఎక్విప్మెంట్స్ని టెస్ట్ చేయడానికి। ఫ్యాక్ట్ నెంబర్ 4, రీసెంట్గా చైనా ఒక జిజాంగు అనే ఒక కంప్యూటర్ని డెవలప్ చేసింది। ఈ కంప్యూటర్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఫుగాకు కన్నా 100 టిలియన్ టైమ్స్ ఫాస్టర్, అండ్ గూగుల్ యొక్క క్వాంటమ్ కంప్యూటర్ సికామోర్ కన్నా 10 బిలియన్ టైమ్స్ ఫాస్టర్ అని చైనా క్లెయిమ్ చేసింది। అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ కాన్సెప్ట్ని 1998లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్కి చెందిన ఐసాక్ చ్యుయంగ్ తీసుకొచ్చారు। అయితే ఇక్కడ గూగుల్ సెయికోమోనియస్ క్వాంటమ్ కంప్యూటర్ 53 క్యూబిట్స్ని 200 సెకండ్స్లో ప్రాసెస్ చేస్తే అదే పని ఒక నార్మల్ సూపర్ కంప్యూటర్కి 10,000 ఇయర్స్ పడుతుందంట। అండ్ చైనా యొక్క క్వాంటమ్ కంప్యూటర్ 76 క్యూబిట్స్ని 200 సెకండ్స్లో ప్రాసెస్ చేస్తే అదే పని ఒక నార్మల్ సూపర్ కంప్యూటర్కి 2.5 బిలియన్ ఇయర్స్ పడుతుందంట। ఫ్యాక్ట్ నెంబర్ 5, కోడి ముందా గుడ్డు ముందా? సైంటిస్టులు దీనికి ఆన్సర్ కనుక్కున్నారు, అది కోడే ముందు అని। కానీ దీనికి ఆన్సర్ సైంటిస్టుల కన్నా ముందు నేనే కనిపెట్టిన, కోడి ముందుండి వెనకాల నుండి గుడ్డు పెడుతుంది కాబట్టి కోడే ముందని। కానీ నా ఆన్సర్ కరెక్ట్ అయినా రీజన్ ఒకటే రాంగ్ అంతే, అదేంటో చూద్దాం। గుడ్డు తయారవ్వడానికి కావాల్సిన OC17 అనే ప్రోటీన్ని కోడి మాత్రమే తయారు చేయగలదంట। ఫ్యాక్ట్ నెంబర్ 6, రీసెంట్గా దుబాయ్ ఎమిరేట్స్ వాళ్ళు కొత్త విండోలెస్ ప్లేన్స్ని డిజైన్ చేశారు। విండోలెస్ అనగా భయపడకండి, విండోస్లెస్ అంటే విండోస్ ఉండవు, అలా అని ఓపెన్ కూడా ఉండదు, విండోస్ ప్లేస్లో కూడా క్లోజ్డ్గానే ఉంటుంది। ఆ ప్లేన్ ఇన్సైడ్ మొత్తం ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో బయట ఉన్నదంతా చూడొచ్చు, అసలు మీకు ప్లేన్లో ఎగురుతున్న ఫీలింగే రాదు। ఈ కాన్సెప్ట్ అనేది 2014లోనే వచ్చింది, కానీ అప్పుడు దీనికి సరిపడా టెక్నాలజీ లేక వదిలేశారు। ఫ్యాక్ట్ నెంబర్ 7, రీసెంట్గా అమెరికాలోని ఉతా డెజర్ట్లో ఒక మోనోలిత్, అంటే ఒక పెద్ద సింగిల్ రాక్ లేదా మౌంటైన్ లేదా ఒక మెటల్ని ఒక షేప్లా చేస్తే దాన్ని మోనోలిత్ అని అంటారు, అలాంటిది ఒకటి అమెరికాలోని ఉతా డెజర్ట్లో కనిపించింది। తర్వాత కాలిఫోర్నియాలో, రుమేనియాలో, పిట్బర్స్లో, అండ్ 5th లాస్ వేగాస్లో కనిపించింది। వీటిని పెట్టింది ఎవరో, ఎలా వచ్చాయో ఇప్పటివరకు ఎవరికి తెలియదు। అయితే 1968లో వచ్చిన స్పేస్ ఒడిసీ అనే మూవీలో హయ్యర్ డైమెన్షన్స్లో ఉండే హ్యూమన్స్ ఇలాంటి ఒక మోనోలిత్ని తీసుకొచ్చి ఒక వెనక పడిన ప్రాంతంలో ప్లేస్ చేస్తారు। అలా సీన్ క్రియేట్ చేయడానికి ఎవరో దీన్ని కావాలని పెట్టారు అని కొంతమంది, దీన్ని ఏలియన్స్ పెట్టారు అని కొంతమంది, లేదా నిజంగానే హయ్యర్ డైమెన్షన్స్లో ఉన్న హ్యూమన్స్ వచ్చి పెట్టారని ఇంకొంతమంది అంటున్నారు, ఏది నిజమో ఎవరికి తెలియదు। ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు టోటల్ తెలుసుగా, తాబేలు।
ఈ ఫోటోలో చూస్తుంది ఒక బేబీ టర్టిల్. దీని వెయిట్ 2 grams. ఒక యావరేజ్ బేబీ టర్టిల్ వెయిట్ 2 grams to 10 grams ఉంటుంది. ఇంకో బోనస్ ఫ్యాక్ట్, మీరు ఎప్పుడైనా పైనాపిల్ ఫీల్ని చూసారా? చూడకపోతే ఇప్పుడు చూడండి. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. నేను చిన్నప్పుడు పైనాపిల్ అంటే అది కొబ్బరి బొండంలాగా చెట్టు పైన పెరుగుతుంది అనుకున్నా. మీరు కూడా దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్. ఎలాగో వీడియోని ఇక్కడ వరకు చూశారు, సో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మీకు నచ్చే అన్లిమిటెడ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, సో డోంట్ మిస్ ఇట్. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది కూడా ఒక మైక్రోసాఫ్ట్కి చెందిన ఫ్యాక్ట్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక పీరియాడిసిటీ టేబుల్ ఉంది. దాని స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో ప్రతి ఎలిమెంట్ యొక్క రియల్ శాంపిల్ ఉంటుంది చాలా తక్కువ అమౌంట్లో. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అందులో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయా అని. అలాంటివి ఏవి అక్కడ లేవు, ఎందుకంటే చాలా వరకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్కి చాలా తక్కువ హాఫ్ లైఫ్ ఉంటుంది, సో అవి తొందరగా డికే అయిపోతాయి. అలాంటి ఎలిమెంట్స్ యొక్క రియల్ శాంపిల్స్ ఆ టేబుల్లో లేవు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఏప్రిల్ 2019లో ఓమ్నీ విజన్స్ టెక్నాలజీ వాళ్ళు ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని కొట్టారు స్మాలెస్ట్ కమర్షియల్ కెమెరాకి. దాని సైజ్ ఎంత తెలుసా? 0.575 mm హైట్, 0.575 mm బ్రెత్ అండ్ 0.232 mm లెంత్ ఉంటుంది. అది 200x200 రిజల్యూషన్ వీడియోని 30 frames per second రికార్డ్ చేస్తుంది. దాని పిక్సెల్ సైజ్ 1.75 megapixels. ఇది మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ చీఫ్ ట్రంప్కి ఏలియన్స్కి కనెక్షన్స్ ఉన్నాయని, వైద్యం మధ్యలో కొన్ని డీల్స్ ఉన్నాయని, ట్రంప్కి ఏలియన్స్ గురించి తెలుసని, ఇంకా ఏలియన్స్కి అమెరికాకి మధ్యలో ఒక గెలాక్టిక్ ఫెడరేషన్ అనే ఒక గ్రూప్ ఉందని షాకింగ్ న్యూస్ని బయటపెట్టారు. అతను చెప్తుంది ఏంటంటే అమెరికాకి ఏలియన్స్కి ఎప్పటి నుండో కనెక్షన్స్ ఉన్నాయని. దీని గురించి ట్రంప్కే కాదు అక్కడున్న ప్రతి పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలుసని కూడా అతను చెప్పాడు. అతను ఎక్స్ ఇజ్రాయెల్ స్పేస్ చీఫ్, సో అతను చెప్పిన మాటలను అబద్ధమని ఎవరు కొట్టేయలేరు. అంతేకాకుండా అమెరికాకి ఇజ్రాయెల్కి కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సో ఇది నిజమే అని చాలామంది అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.